हाई गाइस इप्पुडु मनम प्रॉब्लम्स डिस्कस चेद्दाम फर्स्ट प्रॉब्लम फाइंड एलपी ऑफ यूपी ऑफ ऑफ एफ ऑफ एक्स इज इक्वल टू एक्स ऑन क्लोज इंटरवल 0, 1 व्हेन पी इज इक्वल टू 0, 1/3, 2/3, 1 అన్నమాట వాడు ఏం కనుక్కోమంటున్నాడని ఒకసారి చూడండి క్వశ్చన్ బాగా ఫైండ్ ఎల్పి ఎఫ్ అన్నాడు అదే విధంగా యూపీ ఎఫ్ అన్నాడు బానే ఉంది ఆ ఫంక్షన్ అన్నాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అనేసి ఇచ్చేసాడు ఆన్ ఇంటర్వెల్ ఇచ్చాడు ఇక్కడ 0, 1 అనేసి వెన్ పార్టీషన్ అనేది పీ ఈజ్ ఈక్వల్ టు 0, 1/3, 2/3, 1 అనమాట ఇది అనేది ఏ విధంగా ఉందంటే సో ఈ విధంగా పార్టీషన్ అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అలా అయితే మనకు ఎల్పిఎఫ్ యూపీఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కదా సో ఇది మనకు చాలా 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 ఈజీ ఒక్కసారి మీరు క్లారిటీగా విన్నారంటే అయిపోతుంది అనమాట అంతే ఏమీ లేదు ఓకే మీకు చాలా బాగా అర్థమైపోతుంది అది ఆన్సర్ గివెన్ దట్ ఇచ్చిండే రాసుకుందాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, 1 పార్టీషన్ ఇచ్చాడు కదా పార్టీషన్ పీ ఈజ్ ఈక్వల్ టు 0, 1/3, 2/3, 1 ఈ విధంగా ఇవాడు ఇచ్చిండేవన్నీ రాసేసుకుంటారు రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పార్టీషన్కి ఈ విధంగా మనకు డయాగ్రామ్ అయితే గీసుకుందాం ఓకే ఇది వచ్చేసి మనకు 0 స్టార్టింగ్ వచ్చేసి 0 నెక్స్ట్ 1/3 నెక్స్ట్ 2/3 నెక్స్ట్ వచ్చేసి 1 అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ అనమాట ఈ విధంగా అయితే అయిపోయిందనమాట అంటే టోటల్గా ఎంత ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అయిపోయింది ఇక్కడ గమనించండి ఓకే ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత అయిపోయింది 3 అయితే అయిపోయింది అనమాట సో ఇది ఇప్పుడు మనము ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ రాద్దాం I1 ఈజ్ ఈక్వల్ టు సో 0, 1/3 ఓకే సో క్లోజ్ ఇంటర్వెల్ 0, 1/3 ఇది మనకు ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా లెంత్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ Δ1 ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 0 అయితే అయిపోతుంది 1/3 మైనస్ 0 అంటే 1/3 ఇది లెంత్ నెక్స్ట్ అయితే I2 ఇది వచ్చేసి మనకి M1 ఇది వచ్చేసి క్యాపిటల్ M1 అనమాట ఇది కదా ఇది నెక్స్ట్ I2 క్లోజ్ ఇంటర్వెల్ 1/3, 2/3 I2 కదా అది ఇక్కడ మనకు స్మాల్ M2 ఇది క్యాపిటల్ M2 లెంత్ చూద్దాం Δ2 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ 1/3 ఎల్సిఎం తీయండి 3 తీసినట్టయితే 2-1 పైన 2-1 అంటే 1/3 ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 2/3, 1 ఇంకా లాస్ట్ ఇది 3 ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా సో అది అనమాట 3 ఈజ్ ఈక్వల్ టు ఇది M3 ఇది క్యాపిటల్ M3 Δ3 ఈజ్ ఈక్వల్ టు 1-2/3 ఎల్సిఎం తీసేసినట్టయితే 1/3 అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ మనకు ఈక్వల్ వచ్చిందా ఈ విధంగా ఓకే సో Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 ఈజ్ ఈక్వల్ Δ3 అయితే అయిపోయింది అనమాట అది కూడా ఎంతకి ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అయితే ఈక్వల్ డిఫరెన్స్ ఇక్కడ లెంత్ అర్థమైందా ఇది ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ విధంగా ఇంతవరకు అయితే రాసుకుంటారనమాట ఇంతవరకు రాసుకున్న తర్వాత వాడు ఏమన్నాడు ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కనుక్కోమన్నాడు ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కనుక్కోమన్నాడు ఇవి సో ఇవి కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఎల్పిఎఫ్ ఫార్ములా తెలుసు మనకు సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ 1, 2, 3 అనమాట ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కాబట్టి సో 1, 2, 3 అనమాట ఇక్కడ అర్థమైందా సో 1, 2, 3 స్మాల్ ఎంఆర్ ఇంటూ Δr అనమాట ఇది ఎల్కి స్మాల్ ఎం అయితే వస్తుంది ఇది ఇప్పుడు మనం అప్లై చేద్దాం ముందుగా 1 అప్లై చేద్దాం సో M1 Δ1 ప్లస్ మరి 2 అప్లై చేద్దాం M2 Δ2 ప్లస్ అదేవిధంగా 3 అప్లై చేద్దాం M3 Δ3 అయితే అయిపోయింది అనమాట మనకి ఇక్కడ M1 ఏంటనే జాగ్రత్తగా వినండి Δ1 Δ2 Δ3 అయితే ఇక్కడే ఉన్నాయి Δ1 Δ2 Δ3 అయితే ఇక్కడ ఉన్నాయి సేమ్ అది కూడా 1/3 కాబట్టి మనకు Δ1 Δ2 Δ3 ప్లేస్ ఈజీగా 1/3 అయితే పెట్టేస్తారు ఇక్కడ M1 M2 M3 ప్లేస్ ఏం పెట్టాలి అనేది జాగ్రత్తగా వినండి వాడు ఇచ్చింది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఉందన్నమాట ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఉంది సో మనకు ఎక్స్ ప్లేస్లో M1 పెట్టాలన్నమాట అంతే అంటే ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ M1 ఈజ్ ఈక్వల్ టు M1 అయితే అయిపోతుంది అది ఎక్స్ ప్లేస్లో M1 పెట్టాలి అది ఇక్కడ మెయిన్ అలాగే ఎక్స్ ప్లేస్లో M1 పెట్టాలి సో ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకు ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో M1 పెట్టేస్తాం M1 ఓకే సో M1 Δ1 అంటే మనకు 1/3 ప్లస్ అదేవిధంగా M2 అంటే ఇక్కడ మనకు మరి ఇదే ప్లేస్లోనే మనకు ఇదే ఫంక్షన్లోనే M2 అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా M2 అయిపోతుంది అంతే ఓకే సో Δ2 అంటే 1/3 ప్లస్ అదేవిధంగా M3 అంటే ఇక్కడ కూడా అంతే సేమ్ M3 అంటూ Δ3 ఓకే ఇక్కడ మనకు M1 M2 M3 అంటే ఏంటి ఇక్కడ మనకు చూసుకోవాలి ఇది ఫస్ట్ ఇవి ఓకే సో ఇది
M1, M2, M3 కదా ఇవి ఈ మూడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంతే, ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి ఈ విధంగా అయిపోయింది. ఇంకా ఇక్కడ 0 అంటే ఎంతింగ్ ఈ 0నే. ఇక్కడ 1 × 1 డివైడెడ్ బై 3 × 3 అంటే 9 1/9. పైన పైన ఇంటూ చేయాలి, కిందికి ఇంటూ చేయాలి, ఇంటూలో ఈ విధంగా ఉన్నప్పుడు కదా అది. ప్లస్ అదేవిధంగా 2 × 1 అంటే 2 డివైడెడ్ బై 3 × 3 9. నీట్గా రాయండి. నీట్గా రాసినట్టయితే ఈ విధంగా అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ మరి ఎల్సిఎం తీయచ్చు. 9 అనేది ఎల్సిఎం తీసినట్టయితే పైన 1 + 2 అయితే వస్తుంది 3. ఇంకా 3 1 3 3 1/3 అయితే అయిపోయింది. ఇది మనకి ఎల్పిఎఫ్ వచ్చేసి మనకు 1/3 అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ యూపీఎఫ్ వచ్చేసి మనకు సమ్మేషన్ ఆర్ ఈజ్ఈక్వల్ టు 1 2 3 క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ అనమాట. సేమ్ ఇదే విధంగా మనకు ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఎఫ్ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ముందు ఈ విధంగా రాసుకొని ముందుగా అయితే అప్లై చేయండి సమ్మేషన్ని. అప్పుడు మనకు M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ M3 డెల్టా 3. ఇది మీరు ఎంతవరకు ఏమనుకుంటారంటే ఇక్కడ మనకు సబ్ ఇంటర్వెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా అది అనమాట. ఇది మీకు తెలుసులేండి అంత, ఇది ఇంతకుముందు డిస్కస్ చేశాను నేను పార్టీషన్ కదా అది. అదే ఇక్కడ అంతే, పెద్దగా అయితే ఏం లేదు, కనిపించబడాల్సిన అయితే ఏం లేదు ఇది. ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ M1 ఎలాగంటే మనకు ఇచ్చిండే ఫంక్షన్లో మనకు ఎక్స్ ఉన్న చోట M1 పెట్టాలన్నమాట, క్యాపిటల్ M1 ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ అవుతుంది కాబట్టి M1 అంతే. ఆ విధంగా మనకు M2 M3 కూడా అదే వచ్చేస్తుంది ఇంకా అలా. కాబట్టి మనకు M1 ఎంత ఉంది, ఇది క్యాపిటల్ M1 అంటే ఇవి, ఇప్పుడు ఇవి ఇవి ఇంకా క్యాపిటల్ M1 క్యాపిటల్ M2 క్యాపిటల్ M3 పెట్టేసేయండి వాల్యూస్. ఇంకా డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అంటే మామూలుగా 1/3నే అంతే. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇంకా దీని దాన్ని ఇంటూ చేసేయండి. 1 × 1 3 3 9 ఇక్కడ 2/9 ప్లస్ 1/3 ఈ విధంగా పెట్టి టోటల్ మన ఎల్సిఎం వచ్చేసి 9 ఎల్సిఎం. ఇక్కడ మనకు కింద 9 ఉంది కాబట్టి పైన అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ లేదు, ఇంటూ 3 చేసినట్టయితే ఎల్సిఎం తీసిన 9 అయితే అవుతుంది. ఇక్కడ 3 లేదు కాబట్టి పైన ఇంటూ చేయాలి. 1 × 3 అంటే 3 ఈ విధంగా ఇదంతా యాడ్ చేయండి. 6/9 అవుతుంది. ఇంకా 3 2 3 3 2/3 అయిపోయింది. ఇది మనకి యూపీఎఫ్ వచ్చేసి 2/3 అయితే అయిపోయింది అనమాట. అంతే ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఎల్పిఎఫ్ యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఒక్కోసారి ఈ విధంగా ఆడుకోకుండా ఫైండ్ ఎల్పిఎఫ్ యూపీఎఫ్ అనుకోకుండా సో రీమన్ సమ్ లేదా డార్ బాక్స్ సమ్ అంటాడు. ఓకే, లోయర్ డార్ బాక్స్ సమ్ము అప్పర్ డార్ బాక్స్ సమ్ము రెండు కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అదేవిధంగా ఇలా అడిగేసి మరి ఆసిలేటింగ్ సమ్ అని కూడా కనుక్కోమంటాడు. ఆసిలేటింగ్ సమ్ అంటే నేను చెప్పాను డెఫినేషన్, చూడండి. ఆసిలేటింగ్ సమ్ ఏంటంటే డబ్ల్యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. అంతే, యూపీఎఫ్లో నుంచి 2/3 మైనస్ ఎల్పిఎఫ్ తీసేయాలి అంటే 1/3 తీసేసేయాలి. ఓకే, ఇక్కడ 3 ఎల్సిఎం అవుతుంది. 2 − 1 అంటే 1/3 అంతే. డబ్ల్యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంతే.